హాయ్ అండి నేను మీ అనురాధ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుష్లా ఈరోజు మన వీడియోలో తొలి ఏకాదశి పండుగ అనేది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది ఏకాదశి స్థితి అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది ఈ ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి అన్నీ కూడా తెలుసుకుందాం ఈ ఆషాఢ మాసంలో వచ్చే పండుగల్లో తొలి ఏకాదశి అనేది మొట్టమొదటిది ఆషాఢం అంటేనే పండుగలకు పెట్టింది పేరు ఆషాఢ మాసం అనేది విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది ఆషాఢ మాసంలో వచ్చే తొలి పండుగే ఈ తొలి ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అని అంటారు దీనినే మహా ఏకాదశి అని శయన ఏకాదశి అని హరివాసరం అని పేలాల పండుగ అని అంటారు ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈరోజు మొదలుగా దక్షిణ దిక్గా ప్రయాణించడం వలన దీనిని దక్షిణాయనంగా పరిణగిస్తాం ఈ ఏకాదశి ఈ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణు యోగ నిద్రలో ఉంటాడు చాతుర్మాసం ఈ రోజు నుంచే మొదలవుతుంది ఈ నాలుగు మాసాలలో వచ్చు ఏకాదశులకు ఇది మొదటిది కనుక దీన్ని తొలి ఏకాదశి అని అంటాం సంవత్సరం మొత్తంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి నెల కృష్ణపక్షంలో ఒక ఏకాదశి శుక్లపక్షంలో ఒకటి మొత్తం రెండు ఏకాదశులు నెలకు వస్తాయి ఈ ఏకాదశులు ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉంటాయి అయితే ఈ ఆ ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిని అంటారు ఏకాదశి అంటేనే పదకొండు అని అర్థం మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం ఆయన మనసు కలిపితే పదకొండు ఈ పదకొండు ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి ఇకపోతే ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఏకాదశి అనేది ఎప్పటి నుంచి అప్పటి వరకు ఉంది ఏ డేట్ వచ్చిందో తెలుసుకుందాం ఈ జూలై నెల రెండు వేల ఇరవై రెండు జూలై నెలలో ఏకాదశి అనేది తొలి ఏకాదశి అనేది శనివారం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషములకు మొదలవుతుంది జూలై పదవ తారీఖు ఆదివారం రెండు గంటల పదమూడు నిమిషముల వరకు ఏకాదశి అనేది తిథి అనేది ఉంటుంది ఈ ఏకాదశి నాడు మధ్యాహ్నం వరకు ఉంది కాబట్టి ఆదివారం మనం ఆదివారమే ఏకాదశి పండుగను జరుపుకోవాలి ఈ ఏకాదశి రోజు అంతా మనం హరినామస్మరణలోనే కాలం గడపాలి ఆ రోజంతా కూడా మనం విష్ణు సహస్రనామం అవన్నీ చదువుకుంటూ ఉండాలి ఏకాదశి విరమణ అనేది మరునాడు ద్వాదశి గడియలు వచ్చినప్పుడు ఏకాదశిని ఉపవాసం అనేది మనము విరమించాలి సమీపంలోని దేవాలయంకి వెళ్ళి తర్వాత ఉపదీ ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పగా తినాలి అంటారు కారణం వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోతాయి ఈ సమయంలో శరీరానికి పేలపిండి వేడిని కలుగజేస్తుంది అందువలన ఈ రోజున ఆలయాల్లో పేలపిండిని ప్రసాదంగా పంచడం అనేది ఆనవాయితీ ఇది ముఖ్యంగా రైతుల పండుగ కూడా ఎరువాక పూర్ణిమ లాగా ఈ తొలి ఏకాదశి పండుగను కూడా వేడుకగా జరుపుకుంటారు రైతులు చూసారు కదండి ఈ తొలి ఏకాదశి జూలై నెలలో ఎప్పుడు వచ్చింది ఏకాదశి స్థితి అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది ఏ దేవుడిని పూజించాలి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మీ అనురాధ